హాయ్ ఫ్రెండ్స్, ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఒకసారి మాతా లక్ష్మీదేవి శేష తల్పం మీద సేత తీరుతూ ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు మృదువుగా నిమురుతూ నిమురుతూ లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది. హే ప్రభూ, నా మనసులో 3 సందేహాలు ఉన్నాయి. వాటిని ఈరోజు మీరు నివృత్తి చేస్తే నా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని అడుగుతుంది. అందుకు మహావిష్ణువు సమాధానమిస్తూ, హే దేవి, నువ్వు నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సంకోచంగా అడుగు, నేను వాటికి తప్పకుండా సమాధానమిచ్చి నిన్ను సంతృప్తిపరుస్తాను అంటాడు. అప్పుడు మాతా శ్రీ మహాలక్ష్మి మాట్లాడుతూ ఇలా అంటుంది, హే ప్రభూ, ఏ మహిళకు తన భాగ్యంలో పుత్రయోగం ఉండదో దయచేసి నాకు చెప్పండి. అలాగే నా 2వ ప్రశ్న ఏమిటంటే, ఏ మహిళకు చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తిస్తుందో నాకు వివరించండి. ఇక నా 3వ ప్రశ్న ఏమిటంటే, ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుందో దయచేసి నాకు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఇలా అన్నాడు, హే దేవి, నువ్వు సరైన ప్రశ్న అడిగావు. నీ 3 ప్రశ్నలు కూడా నాకు చాలా మహత్తరమైనవి. ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేవి మానవ కళ్యాణం కోసం సంబంధించినవి. ఏ వ్యక్తి అయితే వీటిని శ్రద్ధగా వింటాడో అటువంటి వ్యక్తికి భూలోకంలో సంపూర్ణ పుణ్యం లభిస్తుంది, మరియు చనిపోయిన తర్వాత అతడికి మోక్షం కూడా లభిస్తుంది అని చెబుతాడు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోయే ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు, హే దేవి, ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత పవిత్రమైన కథను వినిపిస్తాను. ఈ కథ ద్వారా నీ అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం లభిస్తుంది. కాని ఈ కథను నువ్వు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. ఈ కథను సగం సగం అసంపూర్ణంగా వినకూడదు. ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాలి. ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది. ఎవరైతే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వింటారో వారికి సంబంధించిన 32 పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడు. అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఈ కథను వినటానికి సన్నద్ధమైంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వినండి. అలాగే కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని కాని ఓం నమో నారాయణాయ అని కాని రాయటం మర్చిపోకండి. అలాగే భగవంతుడు శ్రీ మహావిష్ణువు కోసం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇకపోతే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ, హే దేవి, పూర్వం మధ్య దేశంలో ఒక చిన్న నగరం ఉండేది. ఆ నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి 2 కొడుకులు కలిగారు, మరియు ఆ వ్యాపారి 2 కొడుకులకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఆ వ్యాపారి ఇంట్లో ఎలాంటి లోటు కూడా లేదు. కాని వ్యాపారి భార్య యొక్క స్వభావం మాత్రం ఎంతో దుర్మార్గంగా ఉండేది. వ్యాపారి భార్య మరియు వ్యాపారి పెద్ద కొడుకు భార్య ఇద్దరి స్వభావం కూడా చాలా దుర్మార్గంగా ఉండేది. వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది, కాని చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది. ఇకపోతే ఈ చిన్న కోడలు చాలా ఉత్తమురాలు. ఆమె భగవంతుడి మీద విశ్వాసం కలిగిన ఒక పతివ్రతా శిరోమణి. ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేది. ప్రతీ పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది. ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానాహింసలు పెట్టేది, చిత్రహింసలకు గురిచేసేది. ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది. దీని వెనక ఒక కారణం కూడా ఉంది. అదేమిటంటే, పెద్ద కోడలికి ఒక కొడుకున్నాడు, కాని చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది. కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది. కాని పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు చెప్పండి? ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించాలి అని ఉన్నప్పుడు ఆ చిన్న కోడలు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? మన అదృష్టంలో ఏం జరగాలని రాసి ఉంటే అదే మన జీవితంలో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇకపోతే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ, హే దేవి, ఇప్పుడు నేను నీకు చిన్న కోడలి కథను వినిపిస్తాను. దీనివల్ల నీకు నీ 1వ ప్రశ్నకు సమాధానం కూడా లభిస్తుంది. అదేంటంటే, ఎలాంటి మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అనేది. హే దేవి, వ్యాపారి భార్య ఎవరైతే ఉందో ఆమె మొదటి నుండి కూడా చాలా దుర్మార్గురాలు. ఆమె తన అత్తమామల్ని ఎంతగానో బాధపెట్టింది. ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా చాలా ఎక్కువగా బాధపెడుతూ ఉంది. ఈ చిన్న కోడలి పేరు వచ్చేసి సుకన్య. మరియు సుకన్యను బాధపెట్టడంలో
ఆమె అత్తకు చాలా ఆనందం కలుగుతూ ఉండేది. ఇక మరోవైపు పాపం సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తన ఇంటి పనులన్నీ చేసేది. మరియు రోజంతా పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది. ఈ విధంగా ఇన్ని సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ ఉండేది. అంతేకాదు, ఎప్పుడైనా చిన్న కోడలు ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలనే ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది. అయితే తాను ప్రస్తుతం బయటకు వెళ్తున్నానని తిరిగి వచ్చేలోపు భోజనం తయారు చేసి పెట్టమని చెబుతుంది. నేను రాగానే ఆ భోజనాన్ని తింటాను అని, మరియు భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఓ రోజు అత్తగారు బయటకు వెళ్లిపోతుంది. ఇక మరోవైపు పాపం సుకన్య మాత్రం తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా భరించేది. అలాగే తన అత్త ఏం చెప్పినా సరే చాలా వినయంగా ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేది. ఇక చిన్న కోడలు భోజనం తయారు చేస్తూ ఆలోచించటం మొదలుపెట్టింది. అది ఏంటంటే, ఇంట్లో మొత్తం పనులన్నీ కూడా నేనే చూస్తూ ఉంటాను, అయినా సరే నా జీవితానికి సుఖం అనేదే లేదు. మా అత్తయ్య ప్రతీ పనికి ఏదో ఒక వంకపెట్టి నన్ను మాత్రమే ప్రతీసారి తిడుతూ ఉంటుంది. నా ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో అని సుకన్య మనసులోనే బాధపడుతూ ఉంది. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం ఆమెకు వినిపించింది. వంట చేసి పెట్టమని వెళ్లిన అత్త అప్పుడే వచ్చేసిందేమో అని భయంతో సుకన్య తలుపు తెరిచింది. ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ బ్రాహ్మణ భిక్షగాడు మాట్లాడుతూ, తల్లి, నువ్వు జీవితాంతం సుమంగళిగా ఉండు అని ఆశీర్వదించి తనకు కడుపు నిండా భోజనం పెట్టమని, అలా పెడితే తన బాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. బ్రాహ్మణుడు చెప్పిన ఈ మాటలు విన్న సుకన్య ఆలోచనలో పడింది. ఒకవేళ నేను ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టాననుకో, ఇంతలో మా అత్తయ్య కనుక వచ్చిందంటే నా పని అయిపోయినట్లే, ఆమె ఖచ్చితంగా రాద్ధాంతం చేస్తుంది అని ఆమె భయపడింది. ఇలా కొద్దిసేపు విచారించి తర్వాత సుకన్య ఆలోచించింది ఏంటంటే, ఒకవేళ నేను మా అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే నాకు మహాపాపం కలుగుతుంది, నేను చేసుకున్న పుణ్యం మొత్తం కూడా నశిస్తుంది అని ఆమె ఆలోచించింది. ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది. అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా ఇంతలో వ్యాపారి భార్య అక్కడికి వచ్చింది. తన ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు తీవ్రమైన కోపం వచ్చింది. వెంటనే ఆమె పెద్దగా అరుస్తూ సుకన్యతో ఇలా అంటుంది, ఇక్కడ ఎలాంటి అన్నదానం కానీ శుభకార్యం కానీ జరగటం లేదు, నువ్వు దారినపోయే బిచ్చకాలను పిలిచి భోజనం పెట్టటానికి అని అరుస్తూ ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బిచ్చగాడి అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికి వచ్చినట్లు తిట్టేసింది. ఓ దుర్మార్గురాలా, నేను నీకు ముందే చెప్పాను కదా భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చెయ్యొద్దు అని, కాని నువ్వేం చేశావు, ఆ బిచ్చగాడికి ఇంత పెద్ద మొత్తంలో భోజనం పెట్టేశావు అని పెద్దగా అరుస్తుంది. అప్పుడు సుకన్య భయం భయంగా మాట్లాడుతూ, అత్తయ్య, నేను కేవలం నా వాటాగా వచ్చే అన్నాన్ని మాత్రమే అతనికి వడ్డించానని, ఇందులో కోపడాల్సిన విషయం ఏమీ లేదు అని నచ్చజెప్పటానికి ప్రయత్నం చేసింది. ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో తిరిగి పంపించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నప్పుడు, భవతీ భిక్షాందేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించటం సబబు కాదు అని చెప్పింది సుకన్య. కాని వాళ్ల అత్త మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. సుకన్యను నోటికొచ్చినట్లు తిట్టి రాచి రంపాన పెట్టింది. కోపంలో ఆమెను కొట్టి ఇంట్లో నుండి ఆమెను బయటకు వెళ్లగొట్టి లోపలి నుండి గడియపెట్టుకుంది. చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయటే గుమ్మం ఎదురుగా నిలబడి ఉంది. బయట నిలబడి వాళ్ల అత్తను బ్రతిమిలాడుతూ ఉంది. సుకన్య అత్త ఆమె కోడలి మాట ఒక్కటి కూడా వినలేదు, మరియు ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వలేదు. ఆ తర్వాత సుకన్య ఎంతో నిరాశగా తీవ్రమైన దుఃఖంతో తన పుట్టింటి వైపుకు వెళ్లటం మొదలుపెట్టింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది. అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది. అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది. విపరీతమైన వర్షం కురుస్తుంది. ఆ వర్షం నుంచి తనను తాను రక్షించుకోటానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది. అయితే ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసె కూడా ఉంది. ఆ గుడిసెను చూసిన సుకన్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుడిసె లోపలికి వెళ్ళింది.
అక్కడికి వెళ్లి చూసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ భిక్షగాడు ఉన్నట్లు ఆమెకు కనిపించింది. ఇంతకుముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి, హే పుత్రికా, నువ్వు ఇంత పెద్ద అడవిలో ఒక్కదానివి ఏం చేస్తున్నావు? నువ్వు ఏడవకు తల్లి, నీ గురించి నాకు మొత్తం తెలుసు. మీ అత్త తరపున వాళ్లు చాలా దుర్మార్గులు. వారు నీకు ఎప్పుడూ కూడా దుఃఖాన్నే కలిగిస్తారు. ఇందుకు గల కారణం కేవలం ఈ చిన్న విషయం మాత్రమే. అదేంటంటే, నీకు పుత్రుడు జన్మించలేదు. నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు అనే నెపంతో మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతోంది. కాని నువ్వేమీ ఆందోళన పడకు. నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను. ఆ పత్రం మీద రాసి ఉన్న పరిహారాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే కనుక అప్పుడు నీకు గుణవంతుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని చెబుతాడు. ఇక సుకన్య కూడా ఆ తాళపత్రాన్ని తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు అక్కనుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. ఈ చమత్కారాన్ని చూసిన సుకన్య చాలా సంతోషించింది. ఇక ఎప్పుడైతే వర్షం కురవటం ఆగిపోతుందో అప్పుడు సుకన్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఆమె భర్తకు సుకన్య జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఇక వాళ్ళిద్దరూ కూడా తమ ఇంటికి వెళ్లకుండా ఆ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు. అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఇక ఆమె తన లోలోపల ఆలోచించటం మొదలుపెట్టింది. ఒకవేళ నాకు కూడా ఒక కొడుకు ఉండి ఉంటే కనుక మా అత్తగారింట్లో నాకు ఎంతో గౌరవం లభించేది అని ఆమె ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సుకన్యకు మహావిష్ణువు యొక్క తాళపత్రం గురించి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆమె తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదివింది ఏమిటంటే, ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసి ఉంది. ఇలా చేయటం వల్ల కొద్దిసేపటి తర్వాత ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల కుడి ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు, మరియు కుడివైపు తిరిగి పడుకోవటం వల్ల ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు. కాబట్టి పుత్రుడు జన్మించాలని కోరుకునే దంపతులు సంగమించే ముందు ఇది గమనించుకోవాలి. అది ఏమిటంటే, పురుషుని కుడి ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు, అనగా కుడి ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు, అలాగే స్త్రీ యొక్క ఎడమ ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు, అనగా ఎడమ ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు ఆ సమయంలో దంపతులు ఇద్దరూ గర్భధారణ కోసం ప్రయత్నించాలి. ఇలా చేయటం వల్ల పుత్రప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా కాకుండా ముక్కులో విరుద్ధంగా శ్వాస నడిస్తే మాత్రం కూతురు పుట్టే అవకాశం ఉంటుంది. ఇక ఇంతేకాకుండా ఆ గ్రంథంలో ఇంకా ఏమి రాసి ఉంది అంటే, ఋతు ప్రక్రియ మొదలైన మొదటి 4 రోజులు కాకుండా 5వ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది, అదే 6వ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు, ఇక 7వ రోజు కలవటం వల్ల విధవరాలైన కూతురు జన్మిస్తుంది, 8వ రోజు సంగమించటం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది, ఋతుచక్రం పూర్తయిన 9వ రోజు కలవటం వల్ల అంతమైన కూతురు పుడుతుంది, 10వ రోజు భార్యతో కలవటం వల్ల ఎంతో తెలివైన విద్వాంసుడు అయిన కొడుకు పుడతాడు, 11వ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది, 12వ రోజు రాత్రి భార్యతో సంగమం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు, 13వ రోజు రాత్రి భార్యతో కలవటం వల్ల లక్ష్మీస్వరూపమైన అమ్మాయి కలుగుతుంది, ఇక 14వ రోజు రాత్రి కలవటం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు. ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటినుండి 14వ రోజున భర్తతో శృంగారంలో పాల్గొంటుంది. ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది. ఇదిలా గడుస్తూ ఉండగా ఒకరోజు సుకన్య భర్త కట్టెలు తేవటానికి అడవిలోపలికి వెళ్లాడు. ఇక సుకన్య మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అంతలో భారీ తుఫాను మొదలైంది. ఆ తుఫాను దాటికి వాళ్లు నివసిస్తూ ఉన్న గుడెసె కూడా ఎగిరిపోయింది. వెంటనే సుకన్య పరిగెత్తుకుంటూ ఇంతకుముందు తనకు సన్యాసి కనిపించిన చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఉన్న గుడిసెలోపలికి వెళ్లి సుకన్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉండగా అక్కడికి 2 రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ గుడిసెను కూడా తీసుకుని ఒక ఎలాంటి స్థలానికి వెళ్లిపోయారంటే అక్కడ పెద్ద మొత్తంలో బంగారం పడి ఉంది. ఇక ఎప్పుడైతే సుకన్య బయట కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసిందో అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమెకు కళ్ళెదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది.
ఇక సుకన్య కూడా ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే దాక్కుని వండిపోయింది. ఇక ఎప్పుడైతే ఆ రాక్షసులు ఆహారం కోసం వెతుకుతూ దూరంగా వెళ్లిపోయారో, అప్పుడు సుకన్య ఆ స్థానంలో ఉన్న చాలా బంగారాన్ని తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోకి వెళ్లి దాక్కుంది. ఇక ఆ రాక్షసులు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కూడా ఆ చెట్టుపై కూర్చొని ఆ చెట్టును మళ్లీ తీసుకుని వెళ్లి అడవిలో ఇంతకుముందు ఉన్న ప్రదేశంలో పాతిపెట్టారు. ఇక రాక్షసులు అక్కనుంచి వెళ్లాక గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య తన దగ్గర ఉన్న బంగారాన్నంతా ఆమె భర్తకు ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత సుకన్య మరియు ఆమె భర్త ఇద్దరూ కూడా తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తన అత్తగారికి మొత్తం బంగారాన్నంతా ఇచ్చేసింది. అలాగే అత్తకు జరిగిందంతా కూడా చెప్పేసింది సుకన్య. అయితే ఆమె చేసిన పనికి అత్తకు కోపం వచ్చింది. దీంతో ఆ అత్త ఇలా అంటుంది, ఒసే పిచ్చుదానా, నువ్వు కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్నే తీసుకుని వస్తావా? ఈ కొద్దిపాటి బంగారాన్ని ఏం చేసుకోవాలి? అదే నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకు వచ్చేదాన్ని అని తిట్టిన ఆ అత్త సుకన్య చేసినట్లుగానే అడవిలో చెట్టు నీడలో ఉన్న గుడిసెలోకి వెళ్ళింది. రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు. వాళ్లు ఇంతకు ముందులాగా మళ్లీ చెట్టును ఆ చెట్టు పక్కన ప్రాంతాన్ని కూడా తీసుకుని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం మీదికి వెళ్లారు. దాంతో ఆ అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టటం మొదలుపెట్టింది. మీరు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చారు? ఇక్కడ అంతా కూడా మంచు మరియు మట్టి మాత్రమే ఉంది అని తిట్టటం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ దాక్కుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు. ఆ అత్త అక్కడికక్కడే చనిపోయింది. ఇక మరోవైపు సుకన్య చాలా ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉంది. అయితే తన అత్త ఎంతకీ తిరిగి రాకపోవటంతో సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవటంతో అత్యాశ కారణంగా తన అత్త చనిపోయిందనే విషయం సుకన్యకు అర్థమైంది. ఇక శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ, హే లక్ష్మీదేవి, ఏ మహిళ అయితే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుందో అలాంటి మహిళ నేను సుకన్యకు ఇచ్చిన తాళపత్రంలోని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అని చెబుతాడు. ఇక నీ రెండవ ప్రశ్నకు సమాధానం, ఏ మహిళకు అయితే ఎక్కువ దురాశ ఉంటుందో ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుంది. ఇక నీ మూడవ ప్రశ్నకు సమాధానం, ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది. ఒక స్త్రీ తన శీలాన్ని ఎప్పుడూ కూడా అపవిత్రం చేయకూడదు అని చెబుతాడు. ఫ్రెండ్స్, ఈ విధంగా భగవంతుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు కూడా నచ్చిందని మేము భావిస్తున్నాం. మీకు కనుక ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి.